హాయ్ ఎవ్రీవన్, నా పేరు ప్రసాద్. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 రోజు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు పోలింగ్ సరళి తర్వాత కౌంటింగ్ మనం చూసుకుంటుంటే గంట గంటకు దాంట్లో చాలా వేరియస్ చేంజెస్ అనేది వచ్చేస్తున్నాయి. దీని గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేసి వాచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మనం కౌంటింగ్ సరళిని పరిశీలించినట్లయితే ముందు నుంచి ఏదైతే ధీమాతో ఉన్నారో అధికార పక్షం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే ధీమాతో ఉన్నారో, మేము 70 నుంచి 80 స్థానాలు గెలుచుకుంటాం అని చెప్పినట్టు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అట్లీస్ట్ 50 స్థానాలు దాటడానికే చాలా కష్టపడుతున్నారు. ఆ మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు దాటితేనే అధికారం వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు 40 నుంచి 50 స్థానాల మధ్యలోనే ఆగిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ని బట్టి చూస్తే ఇంకా ఫైనల్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయేలోపు మరి అది ఎక్కడ వరకు పోతుంది, 40 to 50 మధ్యలోనే ఆగిపోతుందా, 50 to 60 క్రాస్ అయ్యి అధికారం దక్కించుకునే స్థాయికి వెళ్తుందా. ఒకవేళ 50 నుంచి 55 స్థానాలు వస్తే బీజేపీ మరియు ఎంఐఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. లేదా కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు మరి పార్టీ జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా సింగిల్గా ఒక పార్టీ 60 to 70 మధ్యలో వస్తే కాంగ్రెస్కి అప్పుడు రిస్క్ అనేది ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ని ఫామ్ చేసే సిచ్యువేషన్లో ఉన్న టైంలో కూడా ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అది వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు ఉండకుండా అయిపోతుంది. కాబట్టి 50 to 55 మధ్యలో కాంగ్రెస్ ఆగిపోతేనే అప్పుడు కాంగ్రెస్ భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉంటారా పక్క పార్టీకి వెళ్తారా అని. ఒకవేళ 60 మార్జిన్ క్రాస్ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. బీఆర్ఎస్కే ఎటు చూసినా వాళ్ళు ముందు చెప్తున్నటువంటి ముందు నుంచి చెప్పిన మాటలు ఇక్కడ ఎలక్షన్ ఫలితాలకి సంబంధం లేకుండా అయిపోయింది. దీనికి ఉన్న కారణాలు మనం విశ్లేషించినట్లయితే జనరల్గా ఎలక్షన్కి ఒక 1 వీక్ ముందు కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే ప్రతిపక్షాలు కానీ చాలామంది నాయకులు కానీ చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ ప్రజల్లో ఉండడు, ప్రజలకు కలవడు అనే మాట అంటున్నారు. అసలు నిజంగా ఒక రాష్ట్ర సీఎం ప్రజల్ని కలవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మన కేటీఆర్ గారు మాట్లాడారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే కొన్నిసార్లు కొద్దిమంది ప్రజలకి ఎమ్మెల్యేలతోనే సమస్య ఉంటుంది. మరి ఆ ఎమ్మెల్యేతో సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి, సీఎంతోనే చెప్పుకోవాలి. సంబంధిత మంత్రితో చెప్తే ఆ మంత్రి ఏం చేస్తాడు, మళ్ళీ ఎమ్మెల్యేతో మాట్లాడతాడు, ఆ ఎమ్మెల్యేనే ఇంకా వీళ్ళమే ప్రెజర్ చేసే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా 2-3 చూసాము, శేషన్ గన్పూర్లో నవ్య గారి ఇన్సిడెంట్ కానీ, మళ్ళీ ఒక మన ఆదిలాబాద్లో ఒక లేడీ ఒక డైరీ నడుపుకునే లేడీతోని అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి ఇబ్బంది అయితే ఆ లేడీ వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది, మమ్మల్ని ఎమ్మెల్యే హెరాస్ చేస్తున్నాడని. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేతోనే ఇప్పుడు వాళ్ళ నాయకుడు ప్రజాన వాళ్ళ నాయకుడు లోకల్ లీడరు ఎమ్మెల్యేతోనే వాళ్ళకి సమస్య అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సీఎంతో వెళ్ళి చెప్పుకోవాలి. మరి అలాంటి సందర్భంలో సీఎం అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? రీసెంట్గా మనము గద్దర్ గారు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోకుండా ముందు సీఎం కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసము అక్కడ గేట్ బయటనే 2-3 గంటలు వెయిట్ చేసి రిటర్న్ అప్పటికి కూడా సీఎం కలవకపోతే బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది నాయకులు ఎవరైతే ప్రగతి భవన్లో గేట్ దాటి లోపలికి వెళ్ళాలంటేనే అక్కడికి అలవుడు లేకుండా అయిపోయింది. విద్యార్థి సంఘ నాయకులు కానీ, ఉపాధ్యాయ సంఘ నాయకులు కానీ, ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళకి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ కేటీఆర్ గారు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళకి 10 మంది సీఎం అభ్యర్థులు ఉంటారు, మరి దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మా టీఆర్ఎస్ పార్టీ ఒకడే నాయకుడు ఉంటాడు అనే పాయింట్ వాళ్ళు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు. ఎందుకంటే రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 ఎమ్మెల్యేలకు కూడా సీఎం అయ్యే హక్కు ఉంటుంది. అదే కదా నిజమైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆ హక్కు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక ఏదైతే మన రాజవంశం ఉంటుంది, ఆ రాజవంశంలో పుట్టిన వాళ్ళే నెక్స్ట్ రాజు అవుతాడన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఇక వాళ్ళే తప్ప బయట వాళ్ళకి సీఎం అయ్యే అవకాశం ఉండదు అనే విధంగా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎం అభ్యర్థులు ఉంటారో ఉంటారు, ఆ 10 మందికి ఎవరికైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో వాళ్ళే సీఎం అవుతారు. అదే నిజమైన ప్రజాస్వామ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది, అది ఉండాలి. అలా ఉంటేనే ప్రజాస్వామ్యానికి బాగుంటుంది. అట్లా కాకుండా ఒక వ్యక్తి చుట్టే పార్టీ నడపడం, ఒక వ్యక్తి చుట్టే రాష్ట్రం మొత్తము రాజకీయాలు నడపడం అనేది కూడా ప్రజలకు కొన్నిసార్లు నచ్చదు. ఇప్పుడు
కేసీఆర్ కొన్ని విషయంలో ఒకడే నాయకుడు ఉంటే అది కొన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. ఎలా అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మంచి నిర్ణయం అయితే ఒక సింగిల్ హ్యాండెడ్గా నిర్ణయం తీసుకొని మిగతా వాళ్ళందరినీ కమాండ్ చేసి ఓకే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నాను మీరు అంతా కట్టుబడి ఉండాలి అంటే ఓకే అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. కానీ అన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలంతా జస్ట్ నామినేటెడ్ పర్సన్స్ లాగా డమ్మీగా ఉండి అన్నీ కూడా సీఎంఏ చూసుకోవాలి అంటే అన్నిసార్లు అన్ని పనులు అవ్వవు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ శాఖ మంత్రికి అధికారం పూర్తి అధికారం ఉండాలి. అలాంటి సందర్భాలలో మాత్రమే ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేయగలుగుతాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే కీ రోల్ ప్లే చేస్తారు. ఒకటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ ముగ్గురు దాటి ఇంకెవరైనా వర్క్ చేయగలుగుతారా? ఇంకెవరైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా? అదే ఈటెల రాజేందర్ అలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నాడు. నేను అయితే కోవిడ్ టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కొన్ని పనులు చేశాడు. ఆయన స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తే మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లమే అని మాట్లాడాడు. ఎప్పుడైతే ఇట్లా మేము కూడా ఓనర్స్మే అని క్లెయిమ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందో మేము కూడా పార్టీలో కీ రోల్లో ఉన్నామని చెప్పేసి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. అక్కడ ఈటెల రాజేందర్ గారిని మనం ఏం జరిగిందో మనం చూసాం. అదే విషయం రేవంత్ రెడ్డి క్లియర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఒకవేళ సీఎం కుర్చీ మీద హరీష్ రావుకి ఆశ కలిగితే ఆ నెక్స్ట్ డేనే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అనే మాట కూడా అనడం జరిగింది. దీన్ని మనము సాధారణంగా చూస్తే అది కూడా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పార్టీలో నెంబర్ టూ ఎవరు? నెంబర్ వన్ నెంబర్ టూ. నెంబర్ వన్ కేసీఆర్ అయితే నెంబర్ టూ కేటీఆర్ ఉంటాడు. ఒకవేళ నెంబర్ టూ కావాలని హరీష్ రావు అనుకుంటే మాత్రం అక్కడ హరీష్ రావుకి కేటీఆర్కి క్లాష్ వస్తుంది. సో ఇవన్నీ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించరు కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసారు కాబట్టి ఇది మార్పు కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు చూశారు. సో ఇక్కడ 100% కాంగ్రెస్ ఏదో చేస్తుందనే ఆశతో ఆశ కన్నా అక్కడ 50% కాంగ్రెస్ మీద ఆశ ఉంది, ఇంకో 50% బీఆర్ఎస్ మీద కోపం ఉంది. ఈ రెండు కారణాలతోనే కాంగ్రెస్కి ఇప్పుడు వన్ సైడెడ్గా మనకు రిజల్ట్ కనిపిస్తుంది. కానీ 100% కాంగ్రెస్ మీద హోప్స్తో వచ్చిన వాళ్ళు తక్కువ మంది. 50% మంది బీఆర్ఎస్ నచ్చకొచ్చిరు, ఇంకో 50% మంది కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకేమైనా కొత్తగా మార్పు వస్తుందా అనే ఉద్దేశంతో వచ్చారు. సో ఈ రెండు పాయింట్స్ వల్ల కాంగ్రెస్కి ఇప్పుడు లాభం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ప్రజల నుంచి వచ్చిన ఏదైతే తీర్పు వచ్చిందో దాన్ని స్వీకరించి ప్రాపర్గా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్ పడిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో 24 అవర్స్ ఇంటింటికి కరెంటు అందుతుంది. దీంట్లో ఒక గంట డిస్టర్బెన్స్ వచ్చినా పవర్ కట్టింగ్స్ ఉన్నా పవర్ హాలిడేస్ ఉన్నా మా కంపెనీలకు పవర్ హాలిడేస్ ఉన్నా ఈ గృహ అవసరాల కోసం కరెంట్ కట్టింగ్స్ ఉన్నా ఇప్పుడు ఫ్రీ విద్యుత్ అంటున్నారు, బిల్లులు 200 యూనిట్ల వరకు బిల్లు కట్టరు. అలాంటి సందర్భంలో ఏమవుతుంది? విద్యుత్ బకాయిలు పడిపోయి డిస్కమ్స్ వాళ్ళు కరెంట్ సప్లైని ఆపేస్తారు. దీనివల్ల ఖచ్చితంగా వ్యతిరేకతను వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అడగడానికి గట్టి పాయింట్ ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో అవసరాలకి గంట 2 గంటలు కూడా కట్ చేసిన సందర్భాలు లేవు. ఎక్కడో ఒక దగ్గర రిపేర్స్ లాంటివి జరిగితే తప్ప. ఇది క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారు. సో ఇప్పుడున్న రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పథకాలను కంటిన్యూ చేయడానికే మనీ చాలా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, బయట నుంచి అప్పులు తీసుకురావాల్సి వస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మాల్సి వస్తుంది, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్తో టీఆర్ఎస్ ప్రభుత్వం మనీని అడ్జస్ట్ చేసి పథకాలని కంటిన్యూ చేస్తుంది. మరి అంతకన్నా ఎక్కువగానే కాంగ్రెస్ ఇప్పుడు అనౌన్స్ చేసింది పథకాలు. వాళ్ళు 4,000 ఇస్తే మేము 5,000 ఇస్తాము, ఇట్లా వాళ్ళు 10,000 రైతు బంధు ఇస్తే మేము 15,000 ఇస్తాము, ఇట్లా ప్రతి పథకంలో సంక్షేమ పథకాలకి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ముందుకొచ్చింది. మరి ఇన్ని పథకాలు కంటిన్యూ చేయాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో కాంగ్రెస్ వాళ్ళ ముందున్న పెద్ద టాస్క్ ఇది. ఫస్ట్ అందరూ ఎలా పంచాలి, ఎలా పంచుతాం, ఏమి ఇస్తాం అని మాట్లాడుతున్నారు తప్ప ఎలా సంపాదిస్తాం, రాష్ట్రంలో రెవెన్యూను ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం, ఆ పాయింట్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయాలి. వచ్చిన ఫస్ట్ డే నుంచే రాష్ట్రంలో రెవెన్యూ జనరేషన్ అనేది పెంచాలి. పెంచాలి అంటే మళ్ళీ ట్యాక్స్లు పెంచుతారా, మళ్ళీ లేకపోతే ఇండస్ట్రీలకు ప్రోత్సాహాలు ఇచ్చి ఉత్పత్తిని పెంచుతారా, మరి ఏ విధంగా చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ట్యాక్స్లు పెంచితే ఆటోమేటిక్గా ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద తగ్గింపు ధర చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కరెంటు ఫ్రీ అంటున్నారు, ఆర్టీసీలో ఫ్రీ అంటున్నారు. ఇలా చాలా ఉచిత పథకాల వల్ల వీళ్ళకు ఇన్కమ్ అనేది
తగ్గిపోతుంది, ఖర్చులు అనేవి పెరిగిపోతాయి. అలాంటి సందర్భాల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. మరి అప్పులు చేయకుండా ఉన్న అప్పుల్ని అలాగే వాటిని పెంచుకోకుండా రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ చేసి జనాలకు ఉచిత పథకాలు కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అందిస్తే అది బాగుంటుంది అంతే తప్ప, అప్పులు తీసుకొచ్చి పెడితే అది ప్రజల్లో అంత బాగుండదు. ప్లస్ ప్రతిపక్షాలకు ఎవరైతే మళ్ళీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్తారో, వాళ్ళు గట్టిగా వాయిస్ రేస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలు అనేవి 1వ తారీఖున అందకపోయినా 10-15 తారీఖులోపు అందాయి. వాళ్ళకి నెల నెలలు మాత్రం పెండింగ్లో ఉండలేదు. ఆ నెల జీతం ఒక్కొక్క వారం 10 రోజుల ముందో వెనకాలో అందరికీ వచ్చాయి. పెన్షన్లు కూడా అందరికీ అందాయి. ఎక్కడ కూడా ఒక నెల జీతం అందకుండా 2-3 నెలలు ఆపిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో ఉండి ఉండొచ్చు, కానీ అన్ని ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లో మాకు జీతం రాలేదని రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి అయితే రాలేదు. కానీ భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ చూసుకోవాలి. జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. జీతాల విషయంలో కూడా ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం ఇప్పుడు నెగిటివ్ అయింది. జీతాలు 1వ తారీఖు లేదంటే 1st వీక్ ఖచ్చితంగా వచ్చేలాగా చూసుకోవాలి. పెన్షనర్లకి పెన్షన్స్ ప్రాపర్గా టైంకి వచ్చేలాగా చూసుకోవాలి. రైతు బంధుని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి రైతు బంధుని ప్రాపర్ టైంలో వచ్చేలాగా చూసుకోవాలి. విద్యుత్ కోత లేకుండా చూసుకోవాలి. ఏదైతే ఉద్యోగ నియామకాలు అని చెప్పారు, ఉద్యోగ నియామకాలు 1-2 ఇయర్స్లోనే ఫిల్ చేయాలి. ఇలా అన్నింటిలో ఒక అడుగు ముందేసి ఇప్పుడు ఉన్న ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ఒక అడుగు ముందేసి ప్రాపర్గా ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకొని పనిచేస్తేనే వ్యతిరేకత అనేది ఉండదు. లేకపోతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో దెబ్బపడుతుంది. ఈ ఎఫెక్టు పక్క రాష్ట్రాల మీద కూడా పడుతుంది. కాబట్టి సో కాంగ్రెస్ గవర్నమెంట్ డబుల్ అలర్ట్తో నుండి వాళ్ళు ఒకవేళ అధికారం ఇప్పుడు ఎలక్షన్ ఈవినింగ్ లోపు కౌంటింగ్ పూర్తవుతుంది, ఒకవేళ అధికారం మనం అధికారం వస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ వాళ్ళకు సలహాలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది, ఇక్కడ ఇది కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఈ కలిసి వచ్చిన అంశాన్ని వాళ్ళు ఈ విధంగా మనము చెప్పుకుని ఇందాక చెప్పుకున్న పాయింట్స్ ప్రకారం వాళ్ళు ముందు ముందుగానే అలర్ట్గా ఉండి వాళ్ళ ప్రాపర్గా పనిచేసుకుంటూ ముందుకెళ్తే సో రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని పొందవచ్చు. లేదు అంటే ప్రతి చిన్న విషయంలో కూడా అది పెద్ద ఇష్యూలాగా మారిపోతుంది. అది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ డబుల్ అలర్ట్నెస్తో నుండి వర్క్ చేసుకోవాల్సిన సందర్భం.